హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ సమ్మరీ నేను మీ సంధ్య అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను ఈరోజు మనము పండు మిరపకాయ టమాటా నిల్వ పచ్చడిని పక్కా కొలతలతో టేస్టీగా అలాగే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండేలాగా ఎలా చేసుకోవాలో చూద్దాము పండు మిరపకాయలు ఈ సీజన్లో ఎక్కువ దొరుకుతాయి ఇలా సీజనల్గా దొరికే ఫ్రూట్స్ని కానీ వెజిటబుల్స్ని కానీ ఏదో ఒక రకంగా తీసుకోవడం వలన హెల్త్కి చాలా మంచిది మరి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాము ఈ పచ్చడి తయారు చేసుకోవడం కోసం నేను పావు కిలో పండు మిరపకాయలను తీసుకున్నాను అలాగే దీనికి డబల్ క్వాంటిటీలో అంటే అరకిలో టమాటాలని తీసుకున్నాను ఈ క్వాంటిటీలో తీసుకుంటే పచ్చడి కరెక్ట్గా కుదురుతుంది ఈ రెండింటినీ శుభ్రంగా వాష్ చేసుకుని పొడి క్లాత్తో తడి లేకుండా తుడుచుకుని ఒక పది నిమిషాలు ఆరబెట్టుకోవాలి తడి అస్సలు తగలకూడదండి తడి తగిలితే పచ్చడి త్వరగా పాడైపోతుంది పండు మిరపకాయల్ని అలాగే టమాటాలని కట్ చేసుకుని పెట్టుకోవాలి ఈ పచ్చడి కోసం ఉపయోగించే ప్లేట్స్ కానీ బౌల్స్ కానీ మిక్సర్ జార్ కానీ ఇలా అన్నీ కూడా తడి లేకుండా పొడిగా ఉండేటట్టు ఎండలో ఆరపెట్టుకోవాలి ఇలా టమాటాలని పండుమిరపకాయలని కట్ చేసుకుని పెట్టుకోవాలి మనం తీసుకున్న పావు కిలో మిరపకాయలకి హాఫ్ కిలో టమాటాలకి యాభై గ్రాముల ఉప్పు యాభై గ్రాముల చింతపండు అయితే కరెక్ట్ గా సరిపోతాయి నిల్వ పచ్చళ్ళలో కళ్ళు ఉప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీ దగ్గర ఒకవేళ లేకపోతే సాల్ట్ అయినా తీసుకోవచ్చు ఈ చింతపండులో ఈనలు గింజలు లాంటివి లేకుండా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి మనం ఉప్పు చింతపండు లాంటివి ఎక్కువ క్వాంటిటీలో ఇంట్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాము యాభై గ్రాములు అంటే ఎంత తీసుకోవాలి అనే డౌట్ ఉన్న వాళ్ళకి చెప్తున్నానండి ఇది హండ్రెడ్ ఎంఎల్ పట్టే గ్లాస్ ఈ గ్లాస్తో ఈ రెండింటినీ కనుక తీసుకుంటే కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో వన్ స్పూన్ మెంతులు టూ స్పూన్స్ ఆవాలు వేసుకుని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే మెంతులు ఆవాలు మాడిపోయి చేదు వచ్చేస్తాయి అందుకని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలి ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో టూ స్పూన్స్ నూనె వేసుకుని హీట్ చేసుకోవాలి నూనె కాగిన తర్వాత టమాటా ముక్కల్ని చింతపండుని వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ పాటు టమాటా ముక్కల్ని చింతపండుని మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి టమాటా ముక్కల్ని ప్రెస్ చేసుకుంటూ మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ టమాటాల్లో ఉండే వాటర్ మొత్తం ఇగిరిపోయేంత వరకు మూత లేకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి చూడండి టమాటాల్లో ఉండే వాటర్ మొత్తం ఎగిరిపోయి చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ లోపు వేయించుకుని పెట్టుకున్న మెంతులు ఆవాళ్ళు చల్లారిపోయాయి వీటిని మూత పెట్టుకుని ఇలా మెత్తటి పౌడర్ లాగా బ్లెండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు మిరపకాయ ముక్కల్ని మిక్సర్ జార్లో వేసుకోవాలి అలాగే వీటితో పాటు ఆరేడు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేసుకుని వేసుకోవాలి ఇందులోనే యాభై గ్రాముల కళ్ళుప్పు తీసుకున్నాం కదా అందులో కొద్దిగా ఉప్పుని ఇందులో వేసుకుని మూత పెట్టుకుని ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఎప్పుడు మగ్గించుకున్న టమాటా ముక్కలు చింతపండుని చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా వేసుకోవాలి అలాగే మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసుకుని మూత పెట్టుకుని ఇంకొకసారి బ్లెండ్ చేసుకోవాలి మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుని ఇప్పుడు ఇదే మిక్సర్ జార్లో మిగతా టమాటా ముక్కలు చింతపండు మిశ్రమాన్ని వేసుకోవాలి అలాగే మిగిలిన ఉప్పును కూడా వేసుకుని మూత పెట్టుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుని ఈ పచ్చడిని మొత్తం బౌల్లోకి తీసుకుని పెట్టుకోవాలి నేను ఇక్కడ ఉప్పుని బ్యాచెస్ కింద వేశాను మీరు కావాలనుకుంటే ఒకేసారి అయినా వేసుకోవచ్చు ఉప్పు తక్కువ తినేవాళ్ళు కొద్దిగా తగ్గించి వేసుకోండి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని ఇందులో ఆవాలు మెంతులు పొడి వేసుకుని అంతా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకుని అన్నీ కరెక్ట్గా సరిపోయాయో లేదో చెక్ చేసుకోవాలి మనం వేసిన ఉప్పు పండు మిరపకాయల కారం చింతపండు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక కప్పు ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి నిల్వ పచ్చళ్ళకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఎక్కువ రోజుల పాటు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది నూనె కాగిన తర్వాత ఒక స్పూను పచ్చిశనగపప్పు ఒక స్పూను మినప్పప్పు వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను తొక్క ఉన్న మినపప్పు తీసుకున్నాను ఇది మీ దగ్గర లేకపోతే మినపగుళ్ళైనా కూడా తీసుకోవచ్చు ఈ రెండు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఇప్పుడు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఐదారు ఎండుమిరపకాయలు ఆరేడు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేసుకుని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి కరివేపాకును కూడా వాష్ చేసుకుని తడి లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత మాత్రమే వేసుకోవాలి చూడండి ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకుని హాఫ్ స్పూన్ ఇంగువ వేసుకుని కలుపుకోవాలి ఇంగువ ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడిలో వేసుకుని కలుపుకోవాలి తాలింపు వేడిగా ఉన్నప్పుడు పచ్చడిలో వేస్తే పచ్చడి త్వరగా పాడైపోయే అవకాశం ఉంది ఇలా పచ్చడి మునిగేలాగా ఆయిల్ వేసుకుంటే పచ్చడి ఎక్కువ రోజుల పాటు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది మీరు వేసుకున్న ఆయిల్ తక్కువ అనిపిస్తే గనక మరి కొంచెం ఆయిల్ని వేడి చేసుకుని చల్లారిన తర్వాత మిక్స్ చేసుకోవచ్చు ఈ పచ్చడిని ఎయిర్ టైట్గా ఉండే గాజు సీసాలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే మినిమం ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది సీజనల్గా దొరికే పండు మిరపకాయలతో ఇలా మీరు కూడా ఒకసారి పచ్చడిని ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి రైస్లోకి చాలా బాగుంటుంది అలాగే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్కి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మా కిచెన్ సమ్మరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్